హలో యుఎస్ఎన్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు బంగారు ప్రాపర్టీస్. ఈరోజు మీకు మంచి ప్రైమ్ లొకేషన్లో మరో బ్యూటిఫుల్ హౌస్ తీసుకొచ్చానండి. అది ఎక్కడో కాదండి, ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కరెక్ట్గా 8 కిలోమీటర్స్ ఉంటుందండి. అన్ని వివరాలు ఈ వీడియోలు చెప్తానండి, దయచేసి ఎవరు స్కిప్ చేయకండి. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మనకు హౌస్ వచ్చి 133 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న వెస్ట్ ఫేస్ హౌస్ అండి. దీని డైమెన్షన్ వచ్చి మనకి 24x50 ఉందండి. మంచి బిట్ అండి. మనకి హౌస్ ఫ్రంట్ సైడ్లో మీకు చూపిస్తున్నాను, మంచి యూనిక్ వెల్వేషన్ డిజైన్ అయితే ఇచ్చారు, మంచి క్లాస్ లుక్తో అయితే ఉంది, మంచి హైట్లో కట్టారండి. ఇది వచ్చి మనకి హౌస్ ఫ్రంట్ సైడ్లో 30 ఫీట్స్ మెయిన్ రోడ్ అండి. ఇది వచ్చి హెచ్ఎండిఏ వెంచరు, ఇది న్యూలీ డెవలప్డ్ కరెక్ట్గా 3 ఇయర్స్ అవుతుందండి ఈ వెంచర్ స్టార్ట్ అయ్యి. దాదాపు దీంట్లో ఇప్పుడు 250 హౌసెస్ అయితే ప్రజెంట్ ఉన్నాయండి. ఇది వచ్చి హౌజ్, హౌజ్ కూడా మీకు చాలా బాగా కట్టారండి. మనకి హౌస్ ఫ్రంట్ సైడ్లో మనకి మంచి ర్యాంప్ వచ్చింది, ర్యాంప్ కూడా ఫుల్లీ మొత్తం గ్రానైట్ ఇచ్చారు. హౌస్ ఫ్రంట్ సైడ్లో మనకి స్పేసియస్ కార్ పార్కింగ్ కూడా వచ్చింది, కార్ పార్కింగ్ ఏరియా కూడా మొత్తం మనకి గ్రానైట్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్లో మీకు మెయిన్ డోర్ చూపిస్తున్నానండి, ఇది అంటే ఇండియన్ టేకు. మనకి మొత్తం దాని చుట్టుపక్కల మనకి అంతా టైల్స్ అయితే వేసారండి. మనకి డోర్ కాంబినేషన్లో మన గ్రనైట్కి డోర్కి దీనికి మొత్తం 3 కాంబినేషన్ ఉందండి. టైల్స్ అయితే రైట్ సైడ్ అయితే మనకి స్టెప్స్ వచ్చాయి, స్టెప్స్ కూడా మొత్తం గ్రనైటే ప్రొవైడ్ చేశారండి. దీనికి మనకి స్టీల్ రాడ్స్ అనేవి సపోర్ట్గా వస్తాయి. మనకి స్పేసెస్ స్టెప్స్ కింద కూడా చాలా మంచి స్పేస్ అయితే వచ్చిందండి. ఇక్కడ మన వాషింగ్ ఏరియా పెట్టుకోవచ్చు, కింద మనకి వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. దీంట్లో పవర్ పాయింట్స్ అయితే సపరేట్గా ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు. ఇది హెచ్ఎండిఏ వెంచర్ కాబట్టి మన ప్రతి ఒక్క హౌస్కి దీంట్లో సెట్ బ్యాక్ ఏరియా అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేస్తారండి. అయితే లెఫ్ట్ సైడ్లో మనకి 2 ఫీట్ అయితే వచ్చిందండి సెట్ బ్యాక్ ఏరియా. హౌస్ చుట్టుపక్కల మొత్తం మనకి సెట్ బ్యాక్ ఏరియా అనేది కంపల్సరీ ఉంటుంది. ఇది హౌస్ ఫ్రంట్ సైడ్లో మీకు చూపిస్తున్నానండి. మెయిన్ డోర్ ఎంట్రన్స్లోనే మనకి ఒక స్టెప్ ఇచ్చారండి, అది గ్రానైట్. హాల్ కూడా చాలా స్పేసెస్కి ఇచ్చారండి. మీకు ప్రజెంట్ అయితే ఇది 80% హౌస్ అయితే అయిపోయిందండి, సెమీ ఫినిషింగ్లో ఉంది హౌస్ పొజిషన్ వచ్చి. ఇది టీవీ యూనిట్ అండి, టీవీ యూనిట్ కూడా మంచి డిజైన్ ఇచ్చారండి. మనకి మినిమం 75 ఇంచెస్ టీవీ అయితే పడుతుంది. మనకి లెఫ్ట్ సైడ్లో వెంటిలేషన్ కోసం అని ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఫాల్సింగ్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిందండి, మంచి క్లాస్ లుక్ సింపుల్ డిజైన్స్తో ఇచ్చారండి. ఇది వచ్చి మనకి హార్చ్, హాల్లో నుంచి మంచి పెద్ద హార్చ్ అయితే వచ్చిందండి. హార్చ్ కూడా మంచి డిజైన్ ఇచ్చారు పార్టీషన్కి. ఈ ఆర్చ్లో ఒక ఆపోజిట్లోనే మనకి కామన్ వాష్ ఏరియా వచ్చిందండి. ఇది వచ్చి మనకి ఇండియన్ స్టైలు, దీంట్లో మంచి కాంబినేషన్ టైల్స్ అయితే వేసారు. 6 ఫీట్స్ మొత్తం కంప్లీట్గా వేసేసారండి టైల్స్ మాత్రం. దీంట్లో ఒక వెంటిలేషన్ కోసం అయితే విండో ఇచ్చారు. మనకి దీంట్లో గ్రీజర్ పాయింట్స్ అన్నీ ఉన్నాయండి. మన దీనికడి నుంచి రైట్ సైడ్లోకి వెళ్తే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ డోర్ అండి. డోర్ ఎదురుగానే మనకు ఆపోజిట్లో కబోర్డ్స్ వచ్చాయి, చాలా స్పేసియస్గా వచ్చాయండి. దీంట్లో కూడా ఫాల్సింగ్ వర్క్ చూపిస్తున్నాను మీకు, ఎలక్ట్రీషియన్ వర్క్ అయితే నడుస్తుందండి. దీంట్లో కూడా మనకు ఒక వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి, వెస్టర్న్ స్టైల్. దీంట్లో కూడా మీకు టైల్స్ కూడా చూపిస్తున్నాను, చాలా బాగున్నాయండి టైల్స్ కాంబినేషన్ కలర్స్ అయితే. ఇది వెస్టర్న్ కమోడ్ వస్తుందండి. దీంట్లో మనకి ఆపోజిట్లో మనకి పూజా రూమ్ ఇచ్చారండి, కిచెన్, ఓపెన్ కిచెన్. ఇది వచ్చి మనకి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో కూడా మనకి మంచి స్పేసియస్ అయితే వచ్చింది. ఇక్కడ క్రాకరీస్ పెట్టుకోవడానికి కూడా సెల్స్ ఇచ్చారు. దీనికి గ్లాస్ ఐటమ్స్ కబోర్డ్ చేపించుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ హ్యాండ్ వాష్ కోసం అని కూడా సపరేట్ టైల్స్ ఇచ్చి పాయింట్ అయితే ఇచ్చారండి వాష్ బేసిన్ కోసము. మనకి దీంట్లోనే బాత్రూమ్స్ పైన మనకి లోర్ రూఫ్ అయితే వచ్చిందండి, చాలా స్పేసియస్గా ఉంది. ఇది ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం మనకి గ్రానైట్ ఇచ్చారు, కింద కూడా స్టెప్స్ కూడా చాలా స్పేసెస్ ఉన్నాయి. మీకు వెంటిలేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎక్కడ కావాల్సిన పాయింట్స్లో అక్కడ వాళ్ళు కంపల్సరీ ఒక విండో అయితే ఇచ్చారండి. ఇది పూజా రూము, పూజా రూమ్ కూడా మనకి సపరేట్గా ఉందండి, ఒక పర్సన్ అయితే కూర్చొని చేసుకోవచ్చు. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎడ్ ప్రెస్ అండి.
చిల్లన్ బై రెఫరెన్స్లోనే మనకి సెల్స్ అయితే వచ్చాయి. సెల్స్లో మీకు చూపిస్తున్నాను, చాలా స్పేసెస్ ఉన్నాయి. ఇంట్లో ఫాల్సింగ్ వర్క్ చూపిస్తున్నాను. దీంట్లో మనకి ఒక డోర్ ఒక విండో వచ్చిందండి, అంటే ఫుల్ వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి ఇంటికి. మీరు చూస్తున్నారు ఇప్పుడు ప్రజెంటే మీకు చాలా వెంటిలేషన్ కూడా కనిపిస్తుంది. ఇది మనకి సెట్ బ్యాక్ ఏరియా అండి. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్ళి ఒక డోర్ ఇచ్చారు, అది ఈస్ట్ ఫేసు. ఇది వచ్చి మనకి వాషింగ్ ఏరియా ఇచ్చారండి. ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ మనకి ఈస్ట్ ఫేస్లో మీకు సెట్ బ్యాక్ ఏరియా కూడా చూపిస్తున్నాను. ఒక పర్సన్ మంచి తిరగచ్చండి. ఇది కూడా 2 ఫీట్ ఉంది. ఇక్కడనే మనకు బోర్ వచ్చింది, మినిమం 300 ఫీట్ ఉందండి. ఇది వచ్చి హౌస్ అండి, బ్లాక్ క్యాప్ వచ్చి. మనకి సెట్ బ్యాక్ ఏరియా మొత్తం మనకి గ్రానైట్ ప్రొవైడ్ చేశారండి. ఎక్కడ అంటూ మనకి సిమెంట్ అయితే ఇవ్వలేదు, మొత్తం గ్రానైటే ఇచ్చారు. మీకు టాప్లో కూడా ఎలా ఉందో కూడా చూపిస్తుంది. టెర్రస్ పైన కూడా మనకి స్టెప్స్ మొత్తం గ్రానైట్ ఇచ్చారు అండి. మనకు ఎలివేషన్ కూడా రైట్ సైడ్లో ఒకటి పార్టీషన్ వచ్చిందండి, మొత్తం గ్లాస్ హైట్ ఉంది. అట్లా 2 వచ్చాయి పైన కూడా. మనకి కీన్స్ కూడా వేసేసారండి. వర్షాకాలం మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కీన్స్ ఉంటే ఒక వాటర్ డ్రాప్ అనేది మనకి రాదు. ఇంకోటి ఇది బంజారాస్ టైప్లో హైట్లో ఉంటుందండి, సో ఒక్క వాటర్ డ్రాప్ అనేది ఆగడం అయితే అస్సలు ఉండదు. ఇది టెర్రస్ పైన చూపిస్తున్నాను మీకు. టెర్రస్ మొత్తం వచ్చి స్లాబ్ అయితే ఫ్లోరింగ్ అయితే అయిపోయిందండి. 1 పిల్లర్ బాక్స్ కూడా వచ్చింది. ఇది బేస్మెంట్ అండి. ఇది 2 వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి బేస్మెంట్గా ఇచ్చారు. ఇప్పుడైతే ప్రజెంట్ మనకు 1000 లీటర్స్ది ఒక వాటర్ ట్యాంక్ అయితే వస్తుంది. దీంట్లో ఆల్రెడీ మనకి మున్సిపల్ కనెక్షన్ కూడా వచ్చేసింది వాటరు. ఎవరైతే పర్చేస్ చేస్తారో ఈ హౌస్, వాళ్ళు అప్లై చేసుకుంటే మనకి కనెక్షన్ కూడా వచ్చేస్తుంది. మన సపరేట్ లైన్ కూడా వేసిచ్చారు, బయట పైప్ అయితే ఉంది. ఇది మీకు బ్యాక్ సైడ్ హౌస్ చూపిస్తానండి. ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఈ వర్క్ అంతా న్యూలీ కన్స్ట్రక్షన్ విల్లాస్ అండి. 200 స్క్వేర్స్లో విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దాదాపు ఇది 2.2 క్రోర్స్ అంట అండి. ఒక విల్లా వచ్చి 200 స్క్వేర్స్లో వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసిస్తున్నారు. స్లో ఇప్పుడు వర్క్ నడుస్తుంది కాబట్టి ఇది ఎప్పుడైతే కంప్లీట్ స్టార్ట్ అవుతుందో దీని ప్రైజెస్ కూడా మళ్ళీ హైక్ అవుతాయండి. సో ప్రజెంట్ అయితే మనకి చాలా నెగోషియబుల్ ప్రైజెస్ నడుస్తున్నాయి దీంట్లో. దీనికి 80% లోన్ కూడా వస్తుందండి, ఎందుకంటే HMDA కాబట్టి. కస్టమర్ ప్రొఫైల్ బట్టి మనకి 80% లోన్ అయితే రావచ్చు. మీకు ఆపోజిట్ హౌసెస్ కూడా చూపిస్తున్నాను. వెల్ డెవలప్డ్ కాలనీ అండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉంది, ఇక్కడ నుంచి బస్సెస్ కూడా అవైలబుల్స్ ఉన్నాయి మనకి. కోటి సికింద్రాబాద్ నుంచి 284 బస్సు వస్తుందండి, ప్రతాప్ సింగారం అనే బస్సు. ఆటోస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మనకి బస్ స్టాప్కి అయితే కరెక్ట్గా 5 మినిట్స్లో బస్ స్టాప్ ఉందండి, నియర్ బై బస్ స్టాపే. చూస్తున్నారు కానీ దాదాపు 250 ఫ్యామిలీస్ దీంట్లో ఉంటున్నాయండి. ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్ వచ్చి మనకి 8 కిలోమీటర్స్. మనకి నియర్ బై సరౌండింగ్స్లో మనకు ఒక 5 కిలోమీటర్స్ రేడియస్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. పోచారం ఐటీ హబ్ వచ్చి 4 కిలోమీటర్స్, వరంగల్ హైవే వచ్చి 3 కిలోమీటర్స్ అండి. ఔటర్ రింగ్ రోడ్ వచ్చి మనకి 5 కిలోమీటర్స్. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా కాల్ కావాలని ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు స్క్రీన్లో కనిపించే నెంబర్కి కాల్ చేయొచ్చు. ఎక్కడైనా పక్కన ఉన్న కామెంట్ రూపంలో కూడా అడగవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అయితే మీకు ఈ హౌస్ ప్రైస్ వచ్చి నేను చెప్పలేదు ఇంకా. దీని ప్రైస్ వచ్చి మనకి 69 లాక్స్ చెప్తున్నాను, స్లైట్లీ నెగోషియబుల్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. ఓకే, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.